ఐరన్ లెగ్గు ఐరన్ లెగ్గు అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవి ఏమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే అయ్యి లోపలికి అడుగు పెట్టిన రోజు నుంచి నువ్వు బ్లూ ఫిలింగ్ చేసావు బ్లూ ఫిలింగ్ చేసావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు అవి పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? రోజమ్మయ్యా రోజా, మా అత్తే అది కాదు కాదు. ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి, నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, కసుమూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎందుకు ఇష్టం, నేను రెండు సినిమాలకి కోడైరెక్టర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి, అంటే నేనేదో కమ్మని చెప్పడం కాదు, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30-30 బండ్లు 40 బండ్లు, ఈమె ఈమె గన్మ్యాన్లు, ఈమె హోదా, ఈమె టింగు టింగు టింగు, నన్ను చూడు నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు? ఎగిరిగిరి పడ్డావు, 1000 కోట్లు దంచావు నువ్వు, ఈరోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్న చెప్పాను, జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలే. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిది కొడకలారా మీకు, 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. అందరికీ హాయ్ అండి, నేను మీ హైపరాది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ముఖ్యంగా ఇంకా ఈ ఓటేసిన గుర్తు పోకముందే కూటమికి గుర్తుండిపోయే విజయాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. 10 సంవత్సరాల నుంచి ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో కష్టాలు ఇవన్నీ భరించి ఒక్కడే తన సొంత డబ్బుతో ఎవరి సహాయం లేకుండా ఒక పార్టీని నడిపించి ఏ పదవి లేకపోయినా సంపాదించిందంతా సహాయం చేసిన పవన్ కళ్యాణ్ గారి కష్టానికి ఈరోజు సరైన ఫలితం దక్కినందుకు, ముఖ్యంగా 70,000కు పైగా మెజారిటీతో ఆయన్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి, అలాగే ఆయన అనుకున్నది అనుకున్నట్టు కూటమిని ఈ స్థాయిలో నిలబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ గెలుపును అందరూ పాజిటివ్ వేలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనల్ని మోసం చేసిన నాయకులను విమర్శించండి, అలాగే ఆడవాళ్ళని కూడా చూడకుండా ట్రోల్ చేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళని విమర్శించండి, కానీ ఎవరైతే సగటు కార్యకర్తలు ఉంటారో వాళ్ళని మాత్రం ఎవ్వరూ ఏం అనకండి. ఎందుకంటే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే, గెలిస్తే ఆనందపడతారు, ఓడిపోతే బాధపడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా మన గెలుపుని హ్యాపీగా పాజిటివ్ వేలో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. మంచి రెస్పాన్స్ వచ్చింది ఉన్న జనాలందరూ కూడా. ఇదే విధంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ కూటమికి సపోర్ట్ చేసి మంచి విజయంతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ పిఠాపురం అండ్ పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గము, తర్వాత మన ఉదయ్ గారిది, వాళ్ళిద్దరిది మెయింటైన్, వాళ్ళిద్దరికి ప్రచారం చేయడానికి ఇద్దరం తిరుగుతున్నమాట లాస్ట్ 2 డేస్ నుంచి. ఇక్కడ మళ్ళీ రావడం కూడా జరిగింది. రేపు మీ ఆడపిల్లలో మా ఆడపిల్లలో వాళ్ళ కళలు సాకారం చేసుకోవడానికి ఎలా బయటకు వస్తారు? రేపు వాళ్ళు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సినిమా ఆర్టిస్ట్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా బయటకు వస్తే ఏం మాట్లాడతారో, మన క్యారెక్టర్ మీద ఏం బురద జల్లుతారో అన్న భయంతో మళ్ళీ వంటింటిగా పరిమితం అయిపోవాలా? ఈ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దండుపాలన పార్టీ లాగా తయారైంది, తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారైంది, తెలుగు దుశ్శాసన పార్టీ లాగా అయింది. ఈయన క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసిందే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఒక దళిత మహిళని వివస్త్రను చేయించి ఆ రోజు ఆమెను కొట్టారో, దాని మేము ఫైట్ చేసింది మీరు చూశారు. ఆ రోజే కనుక చంద్రబాబు నాయుడు ఈ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు ఇంత నీచంగా మాట్లాడుండేవాడు కాదు. కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే చంద్రబాబు నాయుడే, ఆడవదాని పుట్టుకనే ప్రశ్నిస్తాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషించదని ఆడదాని పుట్టుకనే అవహేళన చేసే విధంగా మాట్లాడతాడు ఒక జాతీయ అధ్యక్షుడు. కాల్మని సెక్స్ రాకెట్లో ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలని వ్యభిచార కూపంలోకి దించుతుంటే వాళ్ళ లీడర్స్కి సపోర్ట్ చేసి, నేను ఎక్కడ ఆ ఇష్యూని హైలైట్ చేసి వాళ్ళు చేసిన తప్పులు బయటకు తెస్తున్నానని రూల్స్కి విరుద్ధంగా ఆ రోజు కూడా
కక్ష సాధింపుగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి కోర్టులు చెప్పినా కూడా మళ్ళీ అసెంబ్లీలోకి రానియకుండా కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వ్యతిరేకించిన పెద్ద మనిషి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, దళిత మహిళను బూటు కాలుతో తన్నిన వ్యక్తి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, ఒక ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టిన చింతమనేని వాళ్ళకి అభిమాన నాయకుడు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి లేదన్నా కడుపైనా చేయండి అనే బాలకృష్ణ ఈ చంద్రబాబు నాయుడికి బావమరిది. ఆడపిల్ల అంటే ఆట వస్తువు, దాంతో ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలన్నట్టుగా ఆ ఫోటోల్ని తన ఫేస్బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన లోకేష్కి మహిళలంటే ఎంత గౌరవం ఎంత చిన్న చూపో మనమే చూడాలి. ఇలాంటి వాళ్ళున్న తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఏం గౌరవం ఉంటుంది? ఏ విధంగా వీళ్ళు మహిళల్ని గౌరవంగా చూస్తారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మహిళని కూడా సొంత అక్కలాగా సొంత చెల్లెలాగా అందరినీ ఆశీర్వదించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెలందరికీ కూడా అండగా నిలబడి మహిళా సాధికారత రావాలి అని మహిళా సాధికారత దిశగా అందరినీ అడుగులు వేయిస్తూ మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ముందుకు నడుస్తుంటే ఈరోజు మహిళల మీద ఇంత దారుణంగా మాట్లాడుతూ వారు అసలు బయటకు వచ్చి వర్క్ చేయడానికే సిగ్గుపడే విధంగా, వారి పిల్లలు బయటకు వచ్చి చదువుకోవాలంటే తల ఎత్తుకోలేని విధంగా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి నీచమైనవి చేస్తూ ఉంటే అలాంటి వాటిని ఎంకరేజ్ చేసే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ని కానీ పవన్ కళ్యాణ్ని ఏం చేయాలి? మహిళలంతా కలిసి తరిమి కొట్టాలా వద్దా అనేది ఒకసారి మహిళలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఇది నేను ఎందుకు ప్లే చేశానంటే ఇది నేను ఏదో మంత్రిని కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని కాదు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఇంట్లో వంట చేసేవాళ్ళైనా అందరూ మహిళలే. ఏ మహిళకైనా మనసు ఉంటుంది, చేయని తప్పుకు నింద వేసి ఆమెను అవమానపరిచి ఆమె గొంతు నొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. ఈరోజు ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్తున్నా, మీకు దమ్ముంటే నా డిపార్ట్మెంట్లో నేను పనిచేయలేదా మాట్లాడండి, మీకు ధైర్యం ఉంటే నా నియోజకవర్గానికి రండి. గతంలో 30-40 ఏళ్లలో అక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేశారు, ఈ 4.5 సంవత్సరాల్లో నేను ఏం చేశానో చూపిస్తాను, దాని మీద డిబేట్ చేయండి. మీరు నా గొంతు నొక్కాలనుకుంటే అది మీ వల్ల కాదు, నా ప్రాణం ఉన్నంత వరకు జగనన్నకి సపోర్టివ్గా మహిళలకి సపోర్టివ్గా మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాను, మీరు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూనే ఉంటాను. ఇలా గనక తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా ఈసారి నేను వదిలిపెట్టను, ఎంత దూరం వరకైనా పోరాడతాను. ఈరోజు అరెస్ట్ చేశారని బండారు సత్యనారాయణ మూర్తిని వదిలేను, ఖచ్చితంగా డెఫమేషన్ సూట్ వేస్తాను, న్యాయ పోరాటం చేస్తాను. మహిళ గురించి ఎవడైనా మాట్లాడాలి చెత్తగా దిగజారుడుతనంగా అంటే భయపడే విధంగా ఖచ్చితంగా నేను స్టెప్స్ తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.